చేద్దాం అనేసి ఇదైతే తెప్పించారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏంటది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, అయ్యా నీకు దండ పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా. నడుస్తారు కదా ఇంత రెడీ అయినందుకు కొంచెం ఏమన్నా సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. సో ఈరోజు మన ఛానల్ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట, అది ఇక్కడ ఏంటి అనేది మీకు వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అయితే నేను కృష్ణుడి కోసం, మా ఇంట్లో మా బాబు ఉన్నాడు కదా, వాడికి కృష్ణుడి గెటప్ వేద్దామనేసి ముందే అనుకున్నాను. కానీ వీడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాళ్ళ స్కూల్లో కూడా ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయంట. ఇంకా కృష్ణుడి గెటప్ వేయండి మేడం అంటే ఇంకా వాడికి కూడా వేద్దామన్నట్టుగా నేనైతే గెటప్కి సంబంధించిన అన్నీ తీసుకున్నాను, కాస్ట్యూమ్ అంతా కూడా తీసుకున్నాను అనమాట. డాడీ అయితే డ్రెస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నది, ఈసారి ఎప్పుడు రెగ్యులర్ అవుతుంది, ఓన్లీ కింద పంచ ఇదంతా నార్మల్ రెగ్యులర్ అయిపోతుంది, ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి ఇదైతే తెప్పించారు. సో గెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడైతే మా వాళ్ళు ఇవ్వలేదు, లేపాలి కొంచెం, బతిమాలాలి, ఏడుస్తూ లేస్తాడు కొంచెం డిస్టర్బ్ చేస్తే. కానీ తప్పదు, ఇంకా స్కూల్ టైం కూడా అవుతుంది కాబట్టి మెల్లిగా లేపి ఫ్రెష్ చేసి మీకు మీ ముందుకి గెటప్తో తీసుకొస్తాను. సో మీరు కూడా చూసేయండి. వాడిని లేపి ఇదంతా చేపించేదానికంటే ముందు నేను వాడికి తీసుకున్న డ్రెస్ చూపిస్తాను మీకు, చూసేయండి. ఇది వచ్చేసి పంచా అన్నమాట, దీనికి ఇంకా లోపల ఇది నాట్ అంటారు కదా అది పెట్టలేదు, నేను తీసుకున్నాను పెడదామనేసి. దీనికి ఇది ఫిక్స్ చేసేయాలి, తర్వాత నేను డిఫరెంట్గా ఉండాలి అన్నారు మా ఆయన అని చెప్పాను కదా, ఇది పైన అన్నమాట ఇలా వస్తారంట. సో ఇది దానిపైన ఉంది, ఇదో ఇది సంథింగ్ ఏం చేస్తారో నాకు కూడా తెలియదు, మా ఆయనలు ఇవ్వలేదు ఇంకా లేసాక కదాలి. ఇది వచ్చేసి కింద పంచకి ఇలా పెట్టుకుంటారు కదా కింద, సో అదన్నమాట. ఇదైతే మా బుల్లి కృష్ణుడి కోసం తీసుకున్న మేము డ్రెస్ అన్నమాట. ఇంకా ఇవన్నీ ఎక్విప్మెంట్స్, క్రౌన్, హ్యాండ్స్కి ఇట్లా చిన్న రాకీ టైప్ ఉంటాయి కదా అవన్నమాట. సో ఇప్పుడైతే మనం లేపేద్దాం, లేపి డ్రెస్ చేపిద్దాం. లెట్స్ గో. వేసావా? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. ఓ ఏంటది ఏంటది? స్పైడర్ మ్యానా? వావ్. గుడ్ మార్నింగ్. వెళ్ళామా మనం? ఓకే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాం ఈరోజు మనం? స్కూల్కి వెళ్తున్నాం. ఇదేం గెటప్ చెప్పు. విచ్ గెటప్? ఆరెంజ్ గెటప్. కృష్ణుడి గెటప్ నానా? కృష్ణాస్ గెటప్. వెళ్ళామా స్కూల్కి? ఇది గెటప్ వేసుకొని వెళ్దామా? వద్దా? ఎందుకు? అమ్మో ఎందుకు? ఏంటిది? ఏమంటావు? ఓకే, ఫ్లూట్ ఉంటుంది కదా అది కావాలంట, ఉఫ్ అంటాడంట. సో ఫైనల్గా వీడ నేను అక్కడికి వెళ్ళేసరికి వాడి వేసేసాడు, కొంచెం లక్ కింద ఏడవకుండా లేచాడనమాట, కొంచెం ఎర్లీగా పడుకుని ఉండే సో ఎర్లీగా తీశాడు. ఇంకా వీడికైతే నేను ఫ్రెష్ చేపించేసి ఆ గెటప్ వేస్తాను. సో అప్పటి వరకైతే మీరు మన వీడియోని లైక్ చేయండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియో ఇలా ఉంది అలాగే ఇంకా ఏమంటారు అలాగే ఇంకా ఇంకా కామెంట్ చేయండి. భూపాలపల్లి వెళ్దామా? ఆ భూపాలపల్లి కూడా వెళ్దాం, తర్వాత వెళ్దాం, ఇప్పుడు రెడీ అయ్యి స్కూల్కి వెళ్దాం. ఓకే ఓకే. ఎందుకు? ఓకే నేను ఇస్తా, నేను ఇస్తా, నేను ఇస్తా. ఓకే మనం ఇప్పుడు రెడీ అయ్యేదాం, స్నానం వేసుకొని రెడీ అయ్యి తీసుకుందాం. ఓకేనా? ఓకే ఆహా, ఇది తీసుకుందాం. ఓకే మరి ఇది ఇది డ్రెస్ వేసుకొని అది ఇస్తా. ఓకేనా? ఓకేనా? ఓకే అని చెప్పు. ఓకే. సో ఫైనల్గా మా వాడికైతే స్నానం అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాడు. దీనికైతే ఫస్ట్ నాట్ పెట్టేసి డ్రెస్ వేసాక చూపిస్తాను. సో చూసి
మిక్స్ చేసేసాను. ఫ్రై చేస్తే ఇది ఊడిపోదు అనమాట. అంటే ఇది మళ్ళీ ఊడిపోయిందంటే పాపం వాడికి ఇబ్బంది అవుతుంది కదా, మనం ఉన్నాం కదా ఇప్పుడు. సో అందుకే ఇలా టై చేసేసాను. ఇంకా ఈజీగా ఇది ఊడిపోదాం అనమాట. సో ఇప్పుడైతే ఇది వీడికి వేసేద్దాం. సో ఫైనల్గా నేను అన్నాను కదా పైన ఇట్లా వస్తుంది అనేసి, ఇదే అనమాట వాళ్ళ డాడీ కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసరికి ఇలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట డ్రెస్. వాళ్ళ డాడీ సెలెక్ట్ చేసి పంపి అంటే ఆర్డర్ చేశారు. ఇంకా ఇప్పుడైతే మా గుల్లి కన్నయ్య రెడీ అయిపోయినట్టే. అవునా? ఎస్ సార్. నో నో నో. ఓకే, నాకు ఇది వేస్తే అమ్మాయి ఫీల్ ఉంది కానీ ఇక్కడ పెయింట్ కాబట్టి ఓకే. నాకు తెలీదు, మా అన్న లేసాక అడగాలి. ఇదైతే ఇట్లా ఇలా వేసేదంట. కానీ ఇది వేస్తే డ్రెస్ అంతా డామినెంట్ అంటే మొత్తం డామినెంట్ అయిపోయింది అనేసి ఇంకా ఇదైతే రిమూవ్ చేసేస్తున్నా. ఇట్లానే బాగున్నాడు, సూపర్. అంటే విరాంచి స్కూల్కి వెళ్తున్నాం అనమాట మేము. ఇంకా వర్షం పడుతుంది చిన్న చిన్నగా, జల్లులు అనమాట. తడుస్తాడు కదా ఇంత రెడీ అయినందుకు, కొంచెం ఏమన్నా అక్కడికి వెళ్ళే వరకైనా ఉండాలి కదా అన్నట్టుగా అయితే కార్లో వెళ్తున్నాము. దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. సో ఫైనల్గా విరాంచి వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. డైలీ రొటీన్ టైమింగ్సే 9 to 12:30 అనమాట. ఇంకా అప్పటి వరకు అయితే మేము వీళ్ళని ఇక్కడ డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వస్తానన్నమాట. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్.
3 hours later. సో హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అవుతుంది. మా విరాన్ష్కి స్కూల్ అయిపోయింది అనమాట. 3.5 hours వాళ్ళ స్కూల్ నర్సరీ కదా. ఇంకా తీసుకొద్దామనేసి వచ్చాను. మా ఆయన లేరు, ఆఫీస్ వెళ్ళిపోయారు. ఇంకా వాడి కోసం వెయిటింగ్. ఇంకొక 5 minutes అయితే వాళ్ళని రిలీజ్ చేసేస్తారు. నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము. మా చిన్న కృష్ణుడు అలసిపోయిండు పాపం, వాడి కిండర్ జాయ్ కావాలంట. హాయ్ చెప్పు. హాయ్. సో ఇదండి మన కృష్ణుడి గెటప్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.